కరోనా లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉండడంతో గ్రామాలుండి పట్టణానికి వచ్చిన వారికి హోటళ్లు కూడా లేకపోవడంతో ఆకలితో బ్యాంకు ముందర క్యూ కట్టిన ఖాతాదారులకు ఆపన్నహస్తం అందించింది కరోనా చారిటబుల్ ట్రస్ట్. లాక్డౌన్ నేపథ్యంలో అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కరోనా చారిటబుల్ ట్రస్ట్ సేవలు పట్టణంలోని పలువురికి ఉపశమనం కలిగిస్తోంది. స్థానిక తహసీల్దార్ నిర్వాహక బాధ్యతలు వహిస్తున్న ఈ ట్రస్ట్ ద్వారా నిత్యం ప్రజల కోసం కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు, పోలీసులు, ఆర్టీసీ, ఆశా వర్కర్లకు, జర్నలిస్టులకు, నిరుపేదలకు ఇలా ప్రతి ఒక్కరికి అత్యవసరమైన మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు, బియ్యం, ప్రతిరోజు 2500 మందికి భోజనం సరఫరా చేస్తోంది. ఈ ట్రస్టు సిండికేట్ బ్యాంకులో లావాదేవీలు జరిపేందుకు వచ్చిన ఖాతాదారులు సామాజిక దూరం పాటిస్తూ బ్యాంకు బయట క్యూ కట్టారు. వివిధ గ్రామాలకు చెందిన ఖాతాదారులు తెల్లవారు నుండి అల్పాహారం కూడా లేకుండా క్యూలో ఉన్నవారని డిఫై న్యూస్ గుర్తించింది. ఈ విషయాన్ని ట్రస్టు నిర్వాహకులైన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డికు వాట్సాప్ గ్రూప్ కరోనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలని కోరడంతో వెంటనే స్పందించిన సిబ్బంది భోజనంతో పాటు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఉపాధి లేక, కూలి లేక ఇబ్బంది పడుతున్న పేదలు, అనాథలను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పట్టణంలో ప్రముఖులందరి చేత డొనేషన్స్ తీసుకొని కరోనా ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 10వ రోజు కరోనా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతోంది. ఉదయం 550 మందికి, మధ్యాహ్నం సుమారుగా 2000 మందికి, ప్రతిరోజు కూడా అందరికీ కూడా, పేదలందరికీ కూడా అన్నదానం అందజేయడం జరుగుతోంది. అలాగే న్యూట్రిషన్ ఉండాలని, రోగనిరోధక శక్తి పెరగాలనే ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి కోడిగుడ్డును కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల రాయచోటి పట్టణంలో ఎటువంటి ఆకలి బాధలు లేకుండా అందరికీ కూడా, పేదలందరికీ కూడా, గుడిసెల్లో నివాసం ఉన్న వారికి, అలాగే శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, అట్లాగే విధులు నిర్వహిస్తున్న, కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా, పేదలకి అందరికీ కూడా భోజనం సరైన సమయానికి అందజేయడం జరుగుతోంది. ఈరోజు 10వ తేదీ ఈరోజు కొనసాగింది. అలాగే అదృష్టవశాత్తు రాయచోటి పట్టణంలో, రాయచోటి సమీప మండలాల్లో కూడా ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం, అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూని బాగా స్ట్రిక్ట్గా చేయడంతో పర్యవేక్షణ బాగా జరుగుతోంది. ప్రజలందరికీ కూడా పిలుపు ఇవ్వడం ఏమంటే, కనీసం ఈ 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగేంత వరకు ఎవరు కూడా ఇండ్లకే పరిమితమై ఈ కరోనా వ్యాప్తిని నిర్మూలనకు అందరూ సహకరించాలని, సాంఘిక దూరం పాటించాలని, పరిశుభ్రతను పాటించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీడియా వారి దృష్టికి కానీ, ఇంకా రాయచోటి పట్టణంలో ఇతర ప్రజల దృష్టికి, ఏదైనా ఇబ్బంది పడుతున్న ప్రజల వివరాలు తెలియజేస్తే వారికి కూడా ఈ కరోనా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమానికి ఇనిషియేట్ తీసుకొని అందరి మధ్య సమన్వయం చేకూరుస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.